తెలంగాణ ప్రభుత్వం ఈ ఏడాది పత్తిలో అధిక సాంద్ర పద్ధతిని ప్రోత్సహించింది. పత్తి సాగులో ఖర్చును అదుపులో ఉంచుతూ దిగుబడిని పెంచే అధిక సాంద్ర విధానాన్ని రైతులు ఈ ఏడాది దాదాపు 50,000 ఎకరాల్లో సాగు చేసినట్లు అంచనా. ఎకరాకు 7,000 నుంచి 8,000 మొక్కలు విత్తే సాధారణ సాగు కంటే 3 రెట్లు ఎక్కువగా అంటే 25,000 మొక్కలు విత్తుకునే అధిక సాంద్ర విధానంలో పత్తి దిగుబడి రెట్టింపవుతుందని రైతులు ప్రయోగపూర్వకంగా నిరూపిస్తున్నారు. అలా వరంగల్ జిల్లా వర్ధన్నపేట మండలం దమ్మన్నపేట గ్రామంలో ఈ ఏడాది వ్యవసాయ శాఖ అధికారులు రైతులతో అధిక సాంద్ర విధానంలో పత్తి సాగు చేయించారు. పంట ప్రస్తుతం తీత దశకు చేరుకుంది. దాదాపు ఎకరాకు 10 నుంచి 12 క్వింటాల వరకు దిగుబడి వచ్చే అవకాశం ఉందని రైతులు చెబుతున్నారు. నేను 5 ఎకరాలు అధిక మొక్కల సాంద్రత అనేది పెట్టినాం. ఏవో గారైనా సహకరించారు. దీంతో ఒక లాభం ఏంటంటే మొక్క మొక్క దగ్గర ఉన్నట్లా ఈల్డింగ్ ఎక్కువ వస్తుంది, మళ్ళా కలుపు కూడా తగ్గుద్ది, దిగుబడి కూడా బాగా వచ్చింది. గులాబీ రంగు పురుగు కోసం పుట్టలు పెట్టినాం, దాంతో కూడా మంచి సస్యరక్షణ జరిగింది. కాబట్టి ఎకరానా 10-12 క్వింటాలు అయితే పత్తి దిగుబడి వస్తుంది. యూరియా పొటాష్ ఒకటి ఫస్ట్ 20-20 వేసాను, ఎకరానా ఒక బస్తా 20-20 బస్తా యూరియా, ఎకరాన 15 కిలోలు పొటాష్ చొప్పున వేసాం, ఇట్లా 3 దఫాలు వేసాం. మా ఏవో గారును ఈ మేడం గారు ఇద్దరు ఏం చేశారంటే కొద్ది ఒక రైతులకు కొన్ని ప్రతి ఒక్క రైతుకు 2 ఎకరాలు చొప్పున పెట్టి చూడండి, ఈ సంవత్సరం మీకే తెలుస్తుంది. మీరు చేసే పద్ధతులు అన్ని పోయిన పద్ధతులని చేయాలి. కాకపోతే ఏంటంటే మొక్కలు ఎక్కువ కాబట్టి కాపు వస్తాయి, కాపు 20-20 గాయలు వచ్చినా కానీ దిగుబడి పెరుగుతుంది. ఆ విధంగా చెప్పింది వాళ్ళు. మొక్కల సంఖ్య పెరిగింది, కలుపు తగ్గుతుంది. మళ్ళీ అందుకొకటి పిండి వస్తాం, కాంప్లెక్స్ కానీ గవ్వే పద్ధతిలో యూరియా పొటాష్ చేసినాం. 5 మందుల సుతో 1-2 సార్లు పిచికారి చేసినాం. ఖర్చు ఏం పెద్దగా లేదు, మొక్కల వల్లనే దిగుబడి. ఎకరాకు 5 ప్యాకెట్లే ఇచ్చిండ్రు దగ్గర దగ్గర పెట్టాలని. కాంప్లెక్స్ కొంచెం ఎక్కువ పడుతుంది పోయినసారికి, ఈసారికి. మళ్ళీ ఈసారి అధిక వర్షాలు చేయబట్టి పత్తులు ఈల్డింగ్ వెళ్ళే సూచన అవ్వడలేదు. ఎవరికి 4 క్వింటాలు ఆ విధంగా వెళ్ళొచ్చు. ఈ అధిక సాంద్రత పద్ధతిలో మాత్రం డబుల్ వస్తుంది దాకు. ఖర్చు తక్కువ, కూలీల సమస్య కూడా. ఒక్కసారి పెట్టిన పత్తికి 3 సార్లు కలుపు తీస్తేనే అది పత్తి పండడానికి వీలుగా ఉంటుంది. కావున ఈ అధిక మొక్కల సాంద్రత ఉండడం వల్ల కలుపు తక్కువ వస్తుంది, దానివల్ల రైతుకు కొంత మేలు జరుగుతుంది. ఇటు సంగారెడ్డి జిల్లా జహీరాబాద్ లో వ్యవసాయ శాఖ ఓ ప్రైవేటు విత్తన కంపెనీ ఆధ్వర్యంలో రైతులతో అధిక సాంద్ర విధానంలో పత్తి సాగు చేయించింది. జిల్లాలోని జహీరాబాద్, నారాయణఖేడ్, వట్పల్లి, నాల్కల్ మండలాల్లో ప్రయోగాత్మకంగా 290 ఎకరాల్లో రైతులు పంట సాగు చేశారు. పంట ఆశాజనకంగా రావడంతో వ్యవసాయ శాఖ అధికారులు క్షేత్ర ప్రదర్శన ఏర్పాటు చేశారు. ఎకరాకు 12 నుండి 15 క్వింటాళ్ల దిగుబడి వస్తుందని అంచనా వేస్తున్నారు. ఈ సంవత్సరము మేము పత్తిని కొత్తగా సాగు చేస్తున్నాము. హై డెన్సిటీ పద్ధతిలో ఈ పత్తి సాగు చేసి చూసి అధిక దిగుబడి వస్తుందని చెప్పి అందరూ కూడా అనుకుంటున్నారు. పత్తిలో అధిక సాంద్రత పద్ధతిలో సాగు చేసిన 10 ఎకరాల క్షేత్రాన్ని రైతులందరికీ చూపించడం జరిగింది. క్షేత్ర దినోత్సవంలో భాగంగా మండలంలోని వివిధ గ్రామాల రైతులను తీసుకొచ్చి ఈరోజు క్షేత్ర దినోత్సవం ఏర్పాటు చేయడం జరిగింది. ఏదైతే ఈ అధిక సాంద్రత పద్ధతిలో మొక్కలు ఒక ఎకరానికి సాధారణ పద్ధతిలో 7-8 వేలు వచ్చే బదులు 20,000 మొక్కలు వచ్చేటట్టు విత్తుకోవడం జరిగింది. రైతు సాంప్రదాయ పద్ధతిలో సాగు చేసే పద్ధతి కంటే 3-4 క్వింటాలు అధిక దిగుబడి వస్తుందని చెప్పి రైతులు సంతోషాన్ని వ్యక్తం చేయడం జరిగింది. ఈ పద్ధతిలో ఈ ఖరీఫ్లో జైరాబాద్ డివిజన్లో 150 ఎకరాలు ఈ అధిక సాంద్రత పత్తి సాగును చేపట్టడం జరిగింది. దిగుబడి ఇప్పుడు మామూలుగా 8-10 క్వింటాలు సాంప్రదాయ పద్ధతిలో ఉంది, అవకాశం ఉంది. దీని దగ్గర 13-15 క్వింటాలు వచ్చే అవకాశం ఉంది. ఇక్కడ పత్తి పంట కాలాన్ని కుదించడం వల్ల గులాబీ రంగు పురుగు నియంత్రించబడుతుందని, అధిక సాంద్రత వల్ల అధిక దిగుబడులు సాధించే అవకాశం ఉంటుందని వ్యవసాయ శాఖ అధికారులు చెబుతున్నారు. ఈ ఏడాది ప్రయోగ ఫలితాలు బాగుండటంతో వచ్చే సీజన్లో మరింత విస్తీర్ణం పెంచేందుకు ప్రణాళికలు రూపొందిస్తున్నామంటున్నారు.